हेलो चिल्ड्रन ई रोज़ मनम भारत देश शीतोष्ण स्थिति अने पाठंलो भूगोलम वेरेकडम मरियु शीतोष्ण स्थितिलो मार्पु अने अंशं गुरिंची तेलुसुकुंदाम। मंडुतुन्न वायुगोलम नुंची भूगोलम एर्पडिनप्पुडु एन्नो वायुवुलु रोदसिलोकी वेलुवड्डायि। ई वायुवुलु तिरिगि रोदसिलोकी वेल्लकुंडा भूमि తన యొక్క గురుత్వాకర్షణ శక్తితో దాన్ని అట్టిపెట్టి ఉంచింది। గురుత్వాకర్షణ శక్తి అంటే మాగ్నెటిక్ పవర్। భూమి తన గురుత్వాకర్షణ శక్తితో ఈ వాయువులని రోదసిలోకి తిరిగి తప్పించుకొని వెళ్ళకుండా పట్టి ఉంచింది। దీని కారణంగా భూమి చుట్టూ ఒకటి పల్చటి పొర ఏర్పడింది। దుప్పట్లాంటి పల్చటి తెల్లటి పొర ఏర్పడింది। దానిని మనం వాతావరణపు పొర అని అంటున్నాం। ఈ వాతావరణము ఈ వాయువుల పొర, వాయువు అనగానే గాలి కదా, ఈ గాలి పొర మనకి ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తుంది। ఈ వాతావరణ పొర వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి। అవి ఏంటంటే మనం పీల్చుకునే ప్రాణవాయువు ఆక్సిజన్ ఈ వాయువుల పొరలోనే ఉంది। సూర్యుని అతినీల లోహిత కిరణాల నుంచి కాపాడే ఓజోన్ పొర, మనకు అవసరమైన మాంసకృతులు తయారు చేయడానికి మొక్కలు వినియోగించుకునే నత్రజని, నీటి చక్రం ఏర్పడడం, ఇవన్నీ కూడా ఈ వాయువుల పొర వల్లే జరుగుతున్నాయి। ఇంకా ఈ వాతావరణము చేసే ముఖ్యమైన పనులలో ఒకటి ఏంటంటే మనల్ని వెచ్చగా ఉంచటం। భూమి చుట్టూ ఉన్న ఈ వాతావరణ పొర మనల్ని ఒక పల్సటి దుప్పట్లాగా కప్పి ఉంచి మనల్ని వెచ్చగా ఉంచుతుంది। ఎలా అంటే సూర్యుని నుంచి వచ్చే కిరణాలను అది గ్రహించి మొత్తం రోదసిలోకి వికిరణం చెందకుండా పట్టి ఉంచి కొంత శక్తిని మన కోసం అట్టిపెడుతుంది। దీని వలన భూమి యొక్క వాతావరణం వెచ్చగా ఉంటుంది। లేకపోతే భూమి ఎప్పుడో చల్లబడి ఉండేది। ఇది ప్రాణం మనుగడకి ఎంతో ముఖ్యమైనది। 19వ శతాబ్దం నుంచి ఈ భూమి విపరీతంగా వేడెక్కుతుంది। భూమి ఇంతకుముందు ఎన్నోసార్లు వేడెక్కింది, చల్లబడింది, మరి ఇప్పుడు వేడెక్కడం వెనుక ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఇంతకుముందు కాలంలో భూమి వేడెక్కడానికి మరియు చల్లబడడానికి చాలా సమయం పట్టేది। దాంతో భూమి ఉన్న ప్రాణులు ఆ పరిస్థితులకు అనుగుణంగా మారడానికి సమయం సరిపోయేది। కానీ ఇప్పుడు భూమి అతి వేగంగా వేడెక్కుతుంది। ఇది ఎన్నో వినాశనమైన మార్పులకు కారణమవుతున్నాయి। భూమి ఎంత త్వరగా వేడెక్కుతుందో అంత త్వరగా ప్రాణులకు వినాశనమైన కారణాలు ఏర్పడుతున్నాయి। పారిశ్రామిక విప్లవం తర్వాత భూమి వేడెక్కడానికి కారణం ఏమిటంటే మానవ చర్యలు। మానవ చర్యల కారణంగా భూమి వేడెక్కుతుంది కాబట్టి దీనిని మానవ కారణంగా భూమి వేడెక్కడం అని అంటారు। ఇంగ్లీష్లో దీనిని ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్ అని అంటారు। ఇటీవల కాలంలో శాస్త్రజ్ఞులు ఉత్తర అక్షాంశాల కింద గడ్డగట్టిన టండ్రాల కింద పెద్ద మొత్తంలో ఉత్తర రష్యా భాగంలో పెద్ద మొత్తంలో మిథేన్ వాయువును కనుగొన్నారు। భూగోళ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ టండ్రాల్లో గడ్డగట్టిన మంచు మరింతగా కరుగుతుంది। ఫలితంగా మంచు కింద ఉన్న మిథేన్ వాతావరణంలోకి విడుదలవుతుంది। ఈ గడ్డగట్టిన మంచు కింద ఉన్న మిథేన్ వాయువు
భూమి వేడెక్కే కొంది ఏమవుతుంది, మంచు కరుగుతుంది. దానివలన దాని కింద ఉన్న మిథేన్ వాయువు వాతావరణంలోకి విడుదలవుతుంది. దానివలన భూమి మరింతగా వేడెక్కుతుంది. హరిత గృహ వాయువుగా కార్బన్ డయాక్సైడ్ కంటే మిథేన్ మరింత శక్తివంతంగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం మానవ చేత కారణంగా భూగోళం వేడెక్కడం AGW గురించి తెలుసుకుందాం. దానివలన శీతోష్ణ స్థితిలో వచ్చిన మార్పుల గురించి తెలుసుకుందాం.